హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మమ్మ అండ్ నాన్నమ్మ రుచులు. మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీ సపోర్ట్తో మన అమ్మమ్మ అండ్ నాన్నమ్మ రుచులు 500 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసిందండి. మీరు మీ అమ్మమ్మ అండ్ నాన్నమ్మ చేసే వంటల్ని మిస్ అవుతున్నారా? అయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్, చాలా చాలా అందరూ చాలా ఇష్టపడే స్వీటు మీ ముందుకు తెస్తున్నానండి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అదేంటో కదండి, కజ్జికాయలు అండి. కజ్జికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరూ కజ్జికాయలు చాలా ఇష్టపడతారు. ఆ కజ్జికాయల్లో కూడా చాలా చాలా స్టఫింగ్స్ ఉంటాయండి. నాకైతే నువ్వుపప్పు బెల్లంతో తయారు చేసిన కజ్జికాయలు అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు నువ్వుపప్పు బెల్లంతో తయారు చేసే కజ్జికాయలను ఏ విధంగా నేర్చుకోవాలో చూసేద్దాం. మీరు కనుక నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి స్టెప్ స్కిప్ చేయకుండా కజ్జికాయలు తయారు చేస్తే చాలా టేస్టీగా వస్తాయండి. అంతేకాకుండా కజ్జికాయలు మెత్తగా రాకుండా క్రంచీగా ఆకరకల్లాడుతూ వస్తాయండి. నేను తయారు చేసిన కజ్జికాయ ఒకటి మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత క్రంచీగా ఉందో. కజ్జికాయల స్టఫింగ్ కోసం మన నూపప్పు బెల్లం యూజ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు నూపప్పు కనుక 1/4 కేజీ తీసుకుంటే మనకి బెల్లం అనేది 1/2 కేజీ వరకు పడుతుందండి. అంటే మనం నూపప్పు ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకోవాలండి. ముందుగా నూపప్పుని ఒక కడాయిలో వేసుకుని నూపప్పు అనేది దోరగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. ఈ నూపప్పు వేగుతున్నంతసేపు మనం చేతితో కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఈజీగా మారిపోతుంది. ఇక్కడ నూపప్పు వేసేటప్పుడు మనం ఆయిల్ అది ఏమీ వేయకూడదండి. జస్ట్ కడాయిలో నూపప్పు వేసుకుని కలుపుతూ మనం దాన్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ నూపప్పు ఫ్రై అవుతుంది కదండి, ఈలోపు మనం అచ్చుబెల్లం తీసుకుందాం కదండి, దాన్ని ముక్కల కింద కొట్టుకుందాం. ఇలా కొట్టిన ముక్కల్ని మిక్సీలో వేసుకుని మెత్తని బెల్లం పౌడర్ తయారు చేసుకుందామండి. మీకు మరీ మరీ చెప్తున్నానండి, మనం కజ్జికాయలు చేసేటప్పుడు ఈ అచ్చు బెల్లం యూజ్ చేయడం వల్ల కజ్జికాయల టేస్ట్ బాగుంటుందండి. మామూలు మెత్తని బెల్లం వేరే బెల్లం కనుక యూజ్ చేస్తే కజ్జికాయలు అంత టేస్టీగా అయితే రావండి. నూపప్పు కొంచెం సేపటి తర్వాత కలర్ మారిపోయి దోరగా ఫ్రై అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నూపప్పుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. నూపప్పు చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని ఒక్కసారి విప్పరు వేసుకుంది. అప్పుడు నూపప్పు కొంచెం మెత్తగా అవుతుందండి, మరీ మెత్తగా అయితే చేయకూడదండి. మన కజ్జికాయలకి కావాల్సిన స్టఫింగ్, నూపప్పు, బెల్లం పొడి రెండు సిద్ధమైపోయాయండి. ఈ రెండింటిని కూడా కలుపుకుని మనం స్టఫింగ్ పౌడర్ తయారు చేసుకుందాం. ఈ స్టఫింగ్ పౌడర్ అనేది ఉండలు లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు చేతితో బాగా కలుపుకోవాలండి. కజ్జికాయల లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కజ్జికాయల ఔటర్ లేయర్ కోసం మనం పిండిని కలుపుకుందాం. దానికోసం 2 గ్లాసుల మైదా పిండిని తీసుకోవాలండి. తీసుకున్న మైదా పిండిలో టేస్ట్ కోసం 1 పించ్ సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం నూనె వేసి కలపడం వల్ల మనకి కజ్జికాయల ఔటర్ లేయర్ అనేది క్రంచిగా వస్తుందండి. ఈ ఉప్పు నూనె కలిపిన మైదా పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధమైన కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అదే విధమైన కన్సిస్టెన్సీలో ఈ కజ్జికాయల ఔటర్ లేయర్ పిండిని కూడా మనం కలుపుకోవాలండి. మనం ఉండలు లేకుండా చేతితో బాగా పిండిని నీట్ చేసుకోవాలండి. మనం పిండి ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి ఆ కజ్జికాయల ఔటర్ లేయర్ అనేది అంత క్రంచీగా వస్తుందండి. కజ్జికాయల ఔటర్ లేయర్ కోసం పిండి రెడీ అయిపోయిందండి. అంతేకాకుండా లోపల స్టఫింగ్ కోసం నూపప్పు బెల్లం పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందామండి.
తయారు చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బిళ్ళలుగా ఒత్తుకున్నాం కదండి. ఇప్పుడు వాటిని చపాతీల్లా తయారు చేసుకోవాలండి. మన కజ్జికాయల బల్ల ఏ సైజులో ఉందో అంత సైజులో చపాతీల కింద తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని దానిని వేడి చేసుకోండి. ఈ కజ్జికాయలు తయారు చేయడానికి నేను కజ్జికాయల బల్ల బయట అమ్ముతారండి, నేను అది యూజ్ చేస్తున్నాను. రెండు రకాల సైజులు అయితే నా దగ్గర ఉన్నాయి. ఒకటైతే పెద్ద కజ్జికాయల బల్ల, ఇంకోటి చిన్న కజ్జికాయల బల్ల. మనం చేసుకున్న ఈ చపాతీ ఉంటుంది కదా, చపాతీ అనేది కజ్జికాయల బిళ్ళకి సరిపడా మనం తయారు చేసుకోవాలండి. ఈ కజ్జికాయలు తయారు చేసే ముందు ఈ కజ్జికాయల బిళ్ళని మనం ఫుల్గా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. అప్పుడు కజ్జికాయ అనేది మనకి అంటుకోకుండా బయటికి బాగా వస్తుందండి. కజ్జికాయల బల్లలో తయారు చేసుకున్న చపాతీల్ని పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకున్న నూపప్పు బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కజ్జికాయల్ని సీల్ చేసుకోవాలి. ఈ సీల్ చేసే ముందు మనం చపాతీ ఎడ్జెస్కి వాటర్ అనేది అప్లై చేయాలండి. ఈ వాటర్ అప్లై చేయడం వల్ల మనం కజ్జికాయల బల్లని ప్రెస్ చేసినప్పుడు సీలింగ్ అనేది కరెక్ట్గా అవుతుందండి. మనం వాటర్ మర్చిపోతే కనుక సీలింగ్ అనేది ప్రాపర్గా అవ్వదండి. అప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కజ్జికాయల నుంచి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అందుకే మీరు ప్రతి కజ్జికాయకి వాటర్తో అప్లై చేసిన తర్వాతే మనం సీల్ చేసుకోవాలండి. ఈ స్టెప్ మటుకు మీరు స్కిప్ చేయకండి. కజ్జికాయల బల్లని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది బయటికి ఈ విధంగా వచ్చేస్తుందండి. దాన్ని స్పూన్ యూజ్ చేసి రిమూవ్ చేసేయండి. కజ్జికాయల బల్లని నెమ్మదిగా ఈ విధంగా వీడియోలో చూపినట్టుగా ఓపెన్ చేయండి. అప్పుడు కజ్జికాయ బయటకు వచ్చేస్తుందండి. మనం చేసుకున్న చపాతీ స్మూత్గా ఉంటుంది కదండి, కజ్జికాయ అనేది చిల్లు పడే ప్రమాదం ఉంది. అందుకే చాలా నెమ్మదిగా మనం కజ్జికాయని బయటకు తీసుకోవాలండి. ఈ విధంగా కజ్జికాయల బల్లను యూజ్ చేసి కజ్జికాయలన్నీ తయారు చేసుకుని ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుందామండి. ఇలా ఒక 3-4 కజ్జికాయలు రెడీ చేసేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సిద్ధం చేసుకున్న ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇవి ఆయిల్లో వేసి వీటిని ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మనం ఈ విధంగా తయారు చేసుకునే ప్రాసెస్లో కజ్జికాయ కనుక చిల్లు పడితే దాన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే ఆ స్టఫింగ్ అనేది ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయి అది మాడిపోయి మనం నెక్స్ట్ వేసుకున్న కజ్జికాయలకు కూడా అది అంటుకుపోతుందండి. అప్పుడు కజ్జికాయలు చూడడానికి లుక్ అంత బాగోవండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కజ్జికాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. అప్పుడే లోపల మనం పెట్టుకున్న స్టఫింగ్ కూడా కుక్ అయ్యి కజ్జికాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, నూపప్పు బెల్లం పొడి వేసి కజ్జికాయలను మనం తయారు చేసుకున్నాం కదండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనం రకరకాల స్టఫింగ్స్తో కజ్జికాయలు తయారు చేసుకోవచ్చండి. కొంతమంది ఈ నూపప్పు బెల్లం పొడితో పాటు వేపుడు శనగపప్పు పొడి కూడా వేస్తారండి.
అలా కాకుండా మనం కొబ్బరి యూజ్ చేసి కూడా మనం కజ్జికాయలు తయారు చేసుకోవచ్చండి. ఈ కజ్జికాయలని చూస్తే నాకు నోరు ఊడిపోతుందండి. త్వరగా వీడియో ఎండ్ చేసి ఈ కజ్జికాయలను తినేయాలనుంది. మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీరు కనుక ఇంకా ఎన్నో రెసిపీలు మా ఛానల్లో కనుక చూడాలనుకుంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.